సరే శ్రీనివాస మారిషస్ తెలుగు మహాసభ అద్వైర్యంలో మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం మరియు తెలుగు భాష సంఘం సహకారంతో శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం సందర్భాన ఈనాటి మీ కోసం ఓ విశేష కార్యక్రమం తీసుకుని వస్తున్నాం. ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. గోవింద నిశ్చరానంద మందార మకరానంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సహస్ర శృంగారకి మధురాంతి మధురం స్వామి. ఈ నాటి కార్యక్రమంలో పాల్గొనటానికి మాతో పాటు ముగ్గురు విశేష అతిథులు విచ్చేసి ఉన్నారు. వాళ్ళతో పరిచయం చేద్దామా? మున్ముందుగా మన సమక్షంలో శ్రీమతి అశ్విన దుర్గన్న గారు ఉన్నారు. నమస్కారం. ఆచార్య శ్రీ బాలకృష్ణ గారు నమస్కారం. నమస్కారం. కుమారి అశ్రియ సీతప్ప గారికి నమస్కారం. నమస్కారం. స్వాగతం. తిరుపతి తిరుమల కొండల్లో వెలసిన శ్రీ వెంకటేశ్వర ఆలయం విశ్వ ప్రసిద్ధమైనది. వెంకటేశ్వర భక్తి పరావశం అమోఘం అపారం. ఆచార్య గారు, శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి, చరిత్ర గాథ గురించి మా ప్రేక్షకులకు కాస్త తెలియజేస్తారా? తప్పకుండా. ప్రేక్షకులందరికీ మా సప్రేమ నమస్కారాలు ఇంకోసారి. అయితే మారిషస్ దేశంలో మీకు తెలుసున్నట్టుగా వెంకటేశ్వర స్వామి ఎవరికి తెలియదు. అయితే ఆరంభంలో శ్రీ వెంకటేశ్వర భక్తుల సంఘం సహాయ సహకారంతో ముఖ్యంగా ఇక్కడ స్వామి సత్యకామానంద గారి కృప వల్ల, ఆయన సేవల వల్ల తెలుగు వాళ్ళకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరు అని తెలుసు. అయితే అప్పటి కాలంలో, అయితే 90s లో మేము శ్రీ వెంకటేశ్వర భక్తుల సంఘం తెలుగు భాష, తెలుగు ఆచార వ్యవహారాలు, తెలుగు సంస్కృతి ప్రచారానికి మొదలు పెట్టాము. అయితే దేశంలో నలుదిక్కులకు వెళ్ళి మందిరాల్లో వెళ్ళి అక్కడ ఆరంభంలో 3 రోజులు గోవింద పూజ మొదలు పెట్టేవాళ్ళం. ఆ 3 రోజుల్లో పూజ, అభిషేకాలు, కీర్తనాలు, అన్నమయ్య కీర్తనాలు, కూచిపూడి నృత్యాలు, హోమాలు, తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరు మన తెలుగు ప్రజలకి తెలియపరిచాము. అప్పటి కాలంలో కొన్ని ప్రశ్నలు వేయబడ్డాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొత్త దేవుడా? 40 రోజుల వ్రతం ఎందుకు అని. సో అయినా లెక్క చేయకుండా మేము కొన్ని పుస్తకాలు ప్రచురించి తెలుగులో కానీ క్రియోల్లో కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం గురించి మేము ప్రచారం చేస్తూ వచ్చాం. ఇప్పటిదాకా ఇప్పుడు చాలా ప్రచారంలోకి వచ్చింది గోవింద పూజ. తెలుగు వాళ్ళందరికీ తెలుసు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరు అని. అయితే శ్రీమతి అశ్విన గారు, శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్షలో మహిళలు ఎట్లా పాల్గొంటారు, ఎలా సహకరిస్తారు మా ప్రేక్షకులకు కాస్త చెప్తారా? ప్రేక్షకులందరికీ నా సుప్రేమ నమస్కారాలు. మాకు బాగా తెలుసు, కొన్ని రోజుల్లో మా వ్రతకాలం ఆరంభిస్తుంది. ఆ సందర్భంలో మా మహిళ వాళ్ళ సహాయం కోసం మేము ఎదురు చూస్తాం. మాకు బాగా తెలుసు, ఏదైనా కార్యక్రమం ఉంటే మందిరంలో, ఇంటిలో, సభలో మా మహిళ వాళ్ళ సహాయం కోసం ఎదురు చూస్తాం. సో ఈ వ్రత కాలంలో కూడా మేము కొన్ని రోజుల ముందు ఇంటిలో అమ్మ సహాయంతో ఇంటి శుభ్రం చేస్తాం. మరి సభలో కానీ, మందిరంలో కానీ, ఆలయంలో కూడా మేము శుభ్రం చేయాలి. ఆ తరువాత అలంకారాలు ముఖ్యమైనది. అంటే మామిడి ఆకులతో, పువ్వులతో, మందిరంలో రంగురంగుల కాగితాలతో వాళ్ళు అలంకరిస్తారు. తరువాత ఆ రోజు కోసం వ్రతకాలం మొదటి రోజు ఇంటిలో అమ్మ కలిసిమెలసి కుటుంబ సభ్యులతో కీర్తనలు పాడుతారు. ఇంటిలో వాళ్ళు శ్రీవారి నామస్మరణం చెప్తూనే ఉంటారు, మంత్రాలు చెప్తారు. మరి అందరూ కలిసిమెలసి పొద్దున్న సుప్రభాతంతో ఆరంభిస్తారు. మరి సాయంత్రం కలిసిమెలసి పూజ చేస్తారు. ఇది ఇంట్లో. మరి ఆ వ్రత కాలంలో 40 రోజుల్లో ఒకరోజు వాళ్ళు శ్రీవారి కోసం నైవేద్యం తయారు చేస్తారు.
అప్పుడు శ్రీవారి కోసం ఒక అంటే గొప్పగా వాళ్ళు ఆ రోజు ఏర్పాటు చేస్తారు ఇంటిలో తర్వాత అప్పుడు మందిరంలో సభలో మహిళ వాళ్ళు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు శ్రీవారి కోసం భక్తి పాటలు పోటీలు తయారు చేస్తారు యాత్రలు కూడా వాళ్ళు ఉదాహరణంగా ఐదు మందిరాలకు వెళ్తారు ఒక యాత్రలాగా తయారు చేస్తారు లేకపోతే ఏడు మందిరాలు దర్శిస్తారు అప్పుడు మా మందిరంలో కూడా వస్తున్న భక్తులందరికీ వాళ్ళు టీ మహాప్రసాదం మిఠాయిలు తయారు చేస్తారు ఆ భక్తుల కోసం మరి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అంటే మా మహాప్రసాదం మందిరంలో ఏదైనా కార్యం ఉంటే ఆ తర్వాత మా భక్తులందరికీ మహాప్రసాదం తయారు చేస్తారు ఆ మహాప్రసాదం నైవేద్యంగా అర్పిస్తారు తరువాత భక్తులందరూ మహాప్రసాదంగా తింటారు అప్పుడు ఆ మహాప్రసాదం ఎవరు తయారు చేస్తారు మా మహిళ వాళ్ళు ఈ విధంగానే వాళ్ళు మందిరంలో ఏదైనా కార్యం ఉంటే ఆ 40 రోజుల్లో వాళ్ళు బాగా సహాయం చేస్తారు మందిరంలో మిఠాయిలు తయారు చేయడం పూజ కోసం అన్ని సామానులు కూడా తయారు చేయడం మా మహిళ వాళ్ళే సాయం చేస్తారు గోవింద శిత గోకుల బృంద పావన జయ జయ గోవింద నామ అసయ్య గారు మీకు తెలిసినట్లే యువకులు రేపతి నాయకులే వీళ్ళే మన సంప్రదాయ వారసులే అయితే ఈ శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్షలో యువకులు ఎలా పాల్గొంటారు మన సంప్రదాయాన్ని ఎలా సంరక్షించడానికి ఎలా పాటు పడుతున్నారు కాస్త మా ప్రేక్షకులకు చెప్తారా అవునండి తప్పకుండా ప్రేక్షకులకు నమస్కారం అయితే మీరు యువకుల గురించి అన్నారు కదా మామూలుగా మేము ఆలోచిస్తాం యువకులు భక్తి పట్ల పూజ పట్ల అంత ఆసక్తి చూపించట్లేదు కానీ గోవింద పూజకు వచ్చేసరికి భక్తి పట్ల పూజ పట్ల ఆసక్తి చూపించకపోయినా సహాయం చేయడానికి వాళ్ళు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఇప్పుడు ఇంట్లో చూస్తే మన వ్రతం మొదలు చేసినప్పుడు ఆడవాళ్ళు అమ్మాయిలు విశేషంగా ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటారు అబ్బాయిలు తోరణాలు కడతారు మందిరానికి వచ్చేసరికి వాళ్ళు పూజ చేయడానికి వస్తారు ఇప్పుడు గోవింద పూజ చేయాలంటే పందిరి వేసుకుంటాం కదా ఆ పందిరిని అలంకరించడానికి తోరణాలు పువ్వులు అవన్నీ చేస్తారు వెంకటేశ్వర స్వామి కోసం పూల అలంకారం కూడా చేస్తారు అంతేకాకుండా పూజ చేసేటప్పుడు ఆచార్యగారికి ఏమైనా కావాలంటే వాళ్ళే వచ్చి ఇస్తారు అంతేకాకుండా కీర్తనలు భజనలు అవన్నీ చేసి స్వామివారి పేరు చెప్పుకుంటూనే ఉంటారు మహాప్రసాదం నైవేద్యం అవన్నీ పంచిపెట్టాలంటే మన యువకులే ముందున్నారు ఏమి చేయాలో వాళ్లకు మనం మంచిగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటే దాన్ని తప్పకుండా అనుసరిస్తారు ఇది నా భావన నేను అలాగే చేస్తాను అశయ్య గారికి అనేక ధన్యవాదాలు శ్రీ వెంకటేశ్వర స్వామిని గాని కలియుగ ప్రత్యక్ష దేవం గాని శ్రీ బాలాజీ గాని ఇలా శ్రీనివాసుడికి ఎన్నెన్నో నామాలతో స్మరిస్తూనే ఉన్నా అయితే ఆచార్య గారు శ్రీ వెంకటేశ్వర స్వామి నామం యొక్క పరమార్థం గురించి మహాత్మ్యం గురించి మా ప్రేక్షకులకు కాస్త వివరిస్తారా అవునండి తప్పకుండా ఈ వ్రతకాలం చాలా విశిష్టమైనది ఈ వ్రతం భాద్రపదం మాసం యొక్క ప్రారంభంలో వినాయక చవితి వస్తుంది అయితే వినాయక చవితి తరువాత అనంత పద్మనాభ వ్రతం ఆ తరువాత మహాలయ పక్షం అయితే మన పెద్దవాళ్లకు ఈ పక్షం ఉంది ఆ తరువాత దుర్గానవమి విజయదశమి అయితే ఈ అన్ని వ్రతాలు ఈ 40 రోజుల వ్రతంలో వస్తుంది దాని విశిష్టత ఇంతే అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తి అర్పిస్తూ ఇతర దేవుళ్ళకి కూడా మేము పూజ చేస్తూ వస్తున్నాము అయితే శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం గురించి చెప్పాలంటే ఈ 5 నిమిషాలు సరిపోదు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగ ప్రత్యక్ష దైవం అయితే భక్తుడికి ఏం కావాలంటే భక్తితో కోలుకుంటే స్వామి తప్పకుండా ప్రసాదం ఇస్తాడు
అయితే ఈ నామం గురించి కాస్త చెప్తారా వెంకటేశ్వర నామం పరమార్థం ఏమిటో అవునండి వేన్ అంటే దుఃఖం గత అంటే తీసి వేయడం మేం శ్రీ వెంకటేశ్వర నామం పలికితే ఆ మన దుఃఖాలు మన క్లేశాలు మన సమస్యలు అన్ని తీరిపోతాయని భక్తుల నమ్మకం అందుకే పూజ చేసేటప్పుడు ఈ అష్టోత్తర శతనామ నామావళి అనేది ఒకటి ఉంది అందరూ గోవింద గోవింద అని చెప్తూ ఓం శ్రీ వెంకటేశాయ శాయ నమః అని చెప్తూ ఈ అష్టోత్తరలో పాల్గొంటూ ఉంటారు చాలా చాలా ధన్యవాదాలు ఆచార్య గారు మన కార్యక్రమంతో కొనసాగిస్తూ ప్రస్తుతం శ్రీమతి అశ్విన గారుతో మళ్ళీ పలుకుద్దాం శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవాల ప్రియుడు అట్లే అలంకార ప్రియుడు అదేవిధంగా నైవేద్య కూడా ప్రియుడే శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్షలో తెలుగు వాళ్ళు ఏ ఏ నైవేద్యాలు స్వామివారికి సమర్పిస్తారు కాస్త మా ప్రేక్షకులకు చెప్తారా అశ్విన గారు అవునండి తప్పకుండా చెప్తాను సరే శ్రీ వెంకటేశ్వర వ్రతం వింటే మాకు ఏం జ్ఞాపకం వస్తుంది శ్రీ వెంకటేశ్వర లడ్డు తిరుపతి లడ్డు పెద్ద లడ్డు మాకు తెలుసు మీకందరికీ బాగా తెలుసు ఒకసారి మీరు తిన్నారా అదే అన్నీ అన్నిటికన్నా ఈ లడ్డు తయారు చేయాలి ముఖ్యంగా అప్పుడు ఏడు కూరలు నైవేద్యంగా కూడా అర్పిస్తాం ఏడు కూరలు మరి పులిహోర అరిసెలు అంటే అన్ని రకాల తీపి మిఠాయిలు తయారు చేయవచ్చు కానీ అన్నిటికన్నా ఆ లడ్డు అవసరం మరి సాంబార్ కూడా మేము తయారు చేస్తాం కానీ ఈ వ్రత కాలంలో కళ్యాణం చేస్తే అన్ని రకాల చాలా రకాల మిఠాయిలు వస్తారు మా మందిరంలో ఆచార్య గారు తయారు చేస్తారు తక్కువది కానీ చేస్తారు ప్రసాదంలాగా మహాప్రసాదం కాదు కానీ ప్రసాదం లాగా ఆ పులిహోర తీపిగా తయారు చేయవచ్చు ఉప్పగా కూడా తయారు చేస్తారు చాలా ధన్యవాదాలు అశ్విన గారు మీరు ఇచ్చిన వివరాలు బహుశా మన ప్రేక్షకులు బాగా మెచ్చుకున్నారని తప్పనిసరిగా ఇవన్నీ నైవేద్యాలు తమ ఇంట్లో కానీ తయారు చేస్తారు స్వామివారికి అర్పిస్తారు అయితే ప్రేక్షకురాలా పదండి శ్రీ కుమారి అసయ్య గారితో ఇప్పుడు కొంతవరకు ఇంకా ఈ విశేష పూజ గురించి తెలుసుకుందాం మీకు తెలిసినట్లే శ్రీ వెంకటేశ్వర స్వామి సంగీత సకల కళ ప్రియుడు రసికుడు అయితే శ్రీ వెంకటేశ్వర నామం వింటేనే మాకు అన్నమాచార్య సంకీర్తనారు గురించి తప్పనిసరిగా గుర్తుకు వస్తాయి అసయ్య గారు నాకు చెప్తారా అన్నమాచార్య సంకీర్తనాలు కానీ మన శాస్త్రీయ సంగీతం నృత్యం కానీ మీ యువకులు ఎలా ప్రోత్సహిస్తున్నారు ఎలా కాపాడుకుంటున్నారు లేకపోతే ఎలా ముందుకు తీసుకుని వస్తున్నారు మా ప్రేక్షకులకు చెప్తారా తప్పకుండా అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా యువకులు అన్ని విధాలుగా మన పూజలు మన ఉత్సవాలలో పాల్గొంటారు కానీ సంగీతంకి వచ్చేసరికి నృత్యంకి వచ్చేసరికి ఇక్కడ మీరు గమనించి ఉన్నారు నాకు తెలుసు మారిషస్ దేశంలో మన తెలుగు కమ్యూనిటీలో బహుశా అందరూ అంటే పిల్లలందరూ ఏదొక కళ నేర్చుకుంటూనే ఉన్నారు అది సంగీతమైనా లేకపోతే కూచిపూడి భరతనాట్యం అలాంటి నృత్యమైనా సరే లేకపోతే కీర్తనలు పాడడం హార్మోనియం వాయించడం మృదంగం తబ్లా మంజీరా మనం ఒక గుడికి వెళ్తే మనం చూస్తాం యువకులు ఉంటారు పిల్లలు ఉంటారు పెద్దలు కూడా ఉంటారు కానీ యువకులు చాలా ఆసక్తి చూపిస్తారు అదే మనం మళ్ళీ మళ్ళీ నేను భక్తి గురించి అంట ఎందుకంటే రామాయణంలో చూస్తే రామచరిత్ర మానస్లో చూస్తే నవ విధ భక్తుల గురించి అన్నారు అందులో కీర్తన భజన కూడా ముఖ్యమే ఆ నవ విధ భక్తులు అవన్నీ ఉన్నాయి అయితే కీర్తనల ద్వారా పిల్లలు మన యువకులు అన్నమాచార్య కీర్తనలు పాడుతున్నప్పుడు లేకపోతే ఒక సంగీత వాయిద్యాన్ని వాయిస్తున్నప్పుడు వాళ్ళ భక్తి గురించి స్వామి పట్ల వాళ్ళ ప్రేమానురాగాన్ని మనం చూడవచ్చు ఇప్పుడు ఉదాహరణకు మా గ్రామంలోనే నాది దాగుచేర్ గ్రామం శ్రీకృష్ణ మందిరం అయితే అక్కడ కూడా మామూలుగా ఈ 40 రోజులు
పాదయాత్ర చేస్తూ ఉంటాం. పాదయాత్ర చేసేటప్పుడు స్వామి వారికి పల్లకి సేవ ఊరేగింపు అవన్నీ చేసేటప్పుడు చాలా మంది యువకులు ముందుకొచ్చి కోలాటం ఆడతారు. అయితే అది కూడా మన సంస్కృతిలో ఒక చిన్న భాగమే. కోలాటం చేస్తారు ప్రతిరోజు వీలైతే. అది మన సాంప్రదాయ మన సంప్రదాయం. పైగా సాంప్రదాయక బట్టలు కూడా ఓ లంగా ఓణి పంచావన్నీ కట్టుకుని కోలాటంతో ఆడతారు. తర్వాత ఒకవేళ అందరూ ప్రతిరోజు గుడికి వెళ్తే తప్పకుండా కీర్తనలు చేస్తారు. లేకపోతే ప్రతి వారం శుక్రవారం శనివారం ఆదివారం అందరూ వచ్చి కీర్తనాలు పాడతారు. కీర్తనాలు చేసేటప్పుడు అన్నమాచార్య కీర్తనం తప్పకుండా ఉండాలి. గత సంవత్సరం మేము కళ్యాణం చేశాం. కళ్యాణంలో పిడికిత తలంబ్రాల పెండ్లి కూతురు, బ్రహ్మ కడిగిన పాదము ఇలాంటి వేడుకుందామా, బ్రహ్మొక్కటే, ఇవన్నీ అన్నమాచార్య కీర్తనం. ఆ కీర్తనలు వింటే ఆహా తిరుపతిలో ఉన్నట్టు అనిపిస్తుంది అలా. అయితే ఈ విధంగా మన యువకులు పాటలు పాడడంలో, పైగా చతుర్వేద పారాయణం చేసేటప్పుడు, మన పూజ ఇప్పుడు అయిపోతుంది, చతుర్వేద పారాయణంలో గీతం నృత్యం అవన్నీ ఉంటాయి కదా, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వచ్చి కూచిపూడి నృత్యం చేస్తారు. ఇవన్నీ మన పూజకి మన పండగకి మన ఉత్సవానికి అసలు కళ్ళకు పండగలా ఉంటాయి. నేను ఒక చిన్న కంపారిజన్ చేయవచ్చు అని నేనంటే, నేను కూడా హైదరాబాద్లో ఉన్నాను 3 ఏళ్ళు. తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో పూజలు ప్రతిరోజు బ్రహ్మోత్సవం ఉన్నట్టుంది, పూజ కళ్యాణం అవన్నీ చేస్తూనే ఉంటారు. కానీ మారిషస్ దేశంలో మేం వెంకటేశ్వర స్వామికి పూజ మాత్రమే చేయం. పూజలు కీర్తనలు నృత్యాలు పోటీలు చాలా సేవలు ఉన్నాయి అనేక రకాలుగా. ఇప్పుడు ఇంతకు ముందు మనం మాట్లాడిన పోటీలు, శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్ర పోటీలు, శ్రీ వెంకటేశ్వర స్వామి భజన పోటీలు, భక్తి పాటల పోటీలు, అన్నమాచార్య సంగీతం, అవన్నీ చేస్తున్నప్పుడు నాకు అలా అనిపిస్తుంది, మారిషస్ దేశంలో తెలుగు వాళ్ళు తమ భాష సంస్కృతి కోసం చాలా కష్టపడతారు. మరి ఈ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవంలో ఇవన్నీ చూడవచ్చు, ఒక నిదర్శనంలా ఉంది. అవునండి ప్రేక్షకులారా, మీకు తెలిసినట్లే శ్రీ వెంకటేశ్వర నామం జపిస్తే మాకు దేవుడి అనుగ్రహం తప్పనిసరిగా పొందుతుంది. ప్రస్తుతం ప్రపంచమంతటా ఇంచుమించుగా 2 సంవత్సరాల నుండి కోవిడ్ మహమ్మారి తాండవమాడిస్తున్నది. ఇటువంటి పరిస్థితిలో మన జీవితంలో కానీ అన్ని రంగాల్లో కానీ అనేక మార్పులు సంభవించాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆచార్య గారు శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష ఇలా నిర్వహిస్తున్నారు సభ వాళ్ళు, కాస్త చెప్తారా, వివరాలు ఇస్తారా మాకు? తప్పకుండా. కోవిడ్ ఉన్నా లేకపోయినా మన భక్తి ఒకటి ప్రాముఖ్యత ఇవ్వాలి భక్తికి. అయితే ఇప్పుడు భక్తి మరలింది. మందిరానికి ఎక్కువ మంది వెళ్ళకపోయినా ఇంట్లో ఆ భక్తి చూపించగలరు కదా. ఇంట్లో ఎవరైనా తమ కుటుంబ సభ్యులతో భక్తి గీతాలు పాడవచ్చు, పూజ చేయవచ్చు. ఓం శ్రీ వెంకటేశాయ నమః ఏ ఒక మంత్రం తెలియకపోయినా ఓం శ్రీ వెంకటేశాయ నమః 108 సార్లు చెప్పి ఒక పువ్వు అర్పించవచ్చు కదా. సో భక్తిలో తేడా ఉండదు. కోవిడ్ వచ్చినా అయితే కొన్ని సర్దుబాట్లు చేయవచ్చు, మందిరంలో తక్కువ మంది వెళ్ళవచ్చు, కొన్ని జాగ్రత్తలు పాటించవలసిందే. అయినా మేము భక్తి మరింత భక్తితో ఆ శ్రీ వెంకటేశ్వర వ్రతం పాటించవలసింది. అవునండి ఆచార్య గారు, మరి ఆశ్రయ ఈ కోవిడ్ పరిస్థితుల్లో యువకులు ఎలా సహకరిస్తారు అయితే ఈ వ్రతంలో, లేకపోతే ఈ కార్యక్రమం ప్రేక్షకులకు ముందు తీసుకోవడానికి ఎలా ఎటువంటి ఉపకరణాలు తీసుకుని వస్తారు మాకు కాస్త వివరిస్తారా? అవునండి, అయితే ఇప్పుడు టెక్నాలజీ యుగం కదా, మనమందరం ప్రతిరోజు ఒక ఫోను ల్యాప్టాప్ ఇంటర్నెట్ అవన్నీ ఉపయోగిస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఏంటంటే, మన ఆచార్య గారు చెప్పినట్టుగా మేం మందిరానికి వెళ్ళకపోవచ్చు, అక్కడ అంటే గుడికి వెళ్ళి స్వామివారిని చూసి దర్శనం చేయకపోవచ్చు. చోట్ల తేడా ఉంది కానీ భక్తిలో మనస్సులో తేడా ఉండదు. అయితే ప్రస్తుతానికి కొత్తగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, విశేషంగా యువకులు, చాలా తక్కువ మంది గుడికి వెళ్తున్నారు,
వాళ్ళ ఫోన్ ఉపయోగించి లైవ్ పెడతారు ఫేస్బుక్ లో లైవ్ పెడతారు మారిషస్ దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా మారిషన్ వాళ్ళు ఉంటే తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు చూడవచ్చు అవునండి అంతే కాకుండా కీర్తనలు భజనలు చేసేటప్పుడు రికార్డింగ్ లో అయినా చేయవచ్చు లైవ్ లో అయినా చేయవచ్చు అందరికి చూపించవచ్చు అంతే కాకుండా వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవంలో ఒకవేళ ఏమైనా పోటీ ఉంటే ఏమైనా కీర్తన భజన మాట్లాడడం అవన్నీ ఉంటే ముందుగానే ఒక గుడికి వెళ్ళి అవునండి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్తో వాళ్ళ అనుమతి అడిగి గుడికి వెళ్ళి రికార్డింగ్ చేసి చక్కగా దాన్ని ఎడిట్ చేసి మనం ఇంటర్నెట్లో పెడితే అందరూ చూడవచ్చు అయితే ఈ విధంగా యువకులు ఎందుకంటే ఆధునిక కాలం కదా యువకులు ఎక్కువగా ఈ ఇంటర్నెట్ని టెక్నాలజీని ఉపయోగిస్తారు పిల్లల కన్నా పెద్దల కన్నా వాళ్లకు కొంచెం జ్ఞానం ఎక్కువ కొంచెం అనుభవం ఎక్కువ అని మాకు తెలుసు అందుకే ఈ టెక్నాలజీ పరంగా వ్రతం లేకపోతే పూజ ఎలా చేసి ఎలా చూపించాలో ఎలా రికార్డ్ చేయాలో ఇవన్నీ యువకులకు కొంచెం ఎక్కువ తెలుసు కాబట్టి దాన్ని మంచిగా చేసి అందరికీ అందుబాటులో ఉండేలా వాళ్ళు చేసుకోవచ్చు ఇది వాళ్ళ ప్రయత్నం అవునండి సరే ప్రేక్షకులారా ఇప్పుడు మన కార్యక్రమం చివరి అంశం వరకు చేరి ఉన్నాం ఈ చివరి అంశంలో మన అతిథులతో వాళ్ళ నుండి ఒక చిన్న చివరి మాట లేదా సందేశం ఉంటే మీతో పంచుకోవడానికి అడుగుతున్నాను ఆచార్య గారు మీ దగ్గర ఓ చిన్న మాట ఇక సందేశం ఉంటే తప్పకుండా ఆశ్రయ చెప్పినట్టు అందరూ టెక్నాలజీ వాడుతున్నారు అయితే సాంకేతికం వాడుతున్నారు ప్రస్తుతం అందరూ వాట్సాప్లో ఉన్నారు అయితే వాట్సాప్ ఇంటర్నెట్ ఏదైనా మూలంగా సరే భక్తి ప్రాముఖ్యం అయితే ఇప్పుడు భక్తులు ఏం చేయవచ్చు ఇంటర్నెట్లోకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్తోత్రం కానీ సుప్రభాతం కానీ ఏదైనా భగవద్గీత విష్ణు సహస్రనామ ఏదైనా సంకీర్తన వాళ్ళు ఇంటర్నెట్ మూలంగా విని నేర్చుకోవచ్చు పిల్లలకి నేర్పించవచ్చు ఒక లైఫ్ పెట్టవచ్చు సో ఇలా భక్తిలో తేడా ఉండదు భక్తి చూపిస్తూ మేము ఈ 40 రోజుల వ్రతం పాటిస్తూ ఆ తర్వాత కొంత ఎక్కువ మన శాస్త్ర భక్తి రామాయణం ఉంది మహాభాగవతం ఉంది భారతం ఉంది సో ఇలా వేదాలు పురాణాలు ఇలా అనేక అనేకం మేము నేర్చుకోవచ్చు నేర్చుకొని వాణి దాని వాటిలో ఉన్న విలువలు మేము ప్రాక్టీస్ చేయవచ్చు అవునండి ప్రేక్షకులారా ప్రస్తుతం మన కార్యక్రమం ముగించే ముందు ఇక్కడ విచ్చేసిన మా అతిథులకు ఇంకొకసారి ధన్యవాదాలు పలుకుతూ మీరందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ఎంబీసి సిబ్బంది వాళ్లకు కూడా మా కృతజ్ఞతలు తెలుపుతూ మారిషస్ తెలుగు మహాసభ వాళ్లకు మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం వాళ్లకు తెలుగు భాష సంఘం వాళ్లకు కూడా మా కృతజ్ఞతలు తెలుపుతూ మీరందరికీ శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఊర్మిళాదేవి అపడు మీతో సెలవు తీసుకుంటున్నాను హరే శ్రీనివాస ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద